ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. తిరుమలలో టీటీడి కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. లక్షిత ఘటన తర్వాత తిరుమలలో చిరుతల సంచారం దృష్టిలో పెట్టుకున్న అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షితను చంపిన చిరుతను బంధించినప్పటికీ ఇంకా తిరుమలలో చిరుతలు తిరుగుతున్నాయన్న భయం భక్తుల్లో నెలకొంది. ఇది దృష్టిలో పెట్టుకున్న టీటీడి అధికారులు నడకదారిలో వెళ్లే భక్తులకు ప్రతి ఒక్కరికి చేతికి కర్రనిచ్చి పంపిస్తున్నారు. దీనితో పాటు పలు నిబంధనలను కూడా తీసుకుంది టీటీడి. తిరుమల నడకదారిలో లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో భక్తుల రక్షణ గాలికి వదిలేశారంటూ టీటీడీ మీద తీవ్ర విమర్శలు చేపట్టి అవేమీ పట్టించుకుని టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసింది. లక్షితను చంపేసిన చిరుతను బంధించినప్పటికీ తిరుమల నడకదారిలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లలకు నో ఎంట్రీ అంటూ షరతులు విధించింది. నడక మార్గంలో చిన్నపిల్లలతో కలిసి వెళ్లాలనుకునే వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అనుమతిచ్చింది. అంతేకాకుండా నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఒక చేతి కర్రిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు అధికారులు. చిరుతల నుండి తమను తాము కాపాడుకునేందుకే ఈ చేతి కర్ర ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. భక్తుల రక్షణనే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.